ఇతర పార్టీల్లోంచి బీజేపీలోకి వచ్చిన వాళ్ళెవరూ బయటకు పోరన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇదంతా కాంగ్రెస్ బీఆర్ఎస్ చేస్తున్న తప్పుడు ప్రచారం అన్నారు. బీజేపీ బలపడొద్దనే ఉద్దేశంతోనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ కీలక పాత్ర పోషించి మొదట జేఏసీలో చేరిన పార్టీ తమదేనన్నారు. పార్లమెంటులో తెలంగాణ నినాదం వినిపించిందన్నారు కిషన్ రెడ్డి. అది తప్పది, ఆ రకంగా ప్రచారం చేయడమే తప్పు. భారతీయ జనతా పార్టీ కుటుంబంలో చేరినటువంటి వారందరూ కూడా మరి ఎవరు కూడా ఆ రకంగా చేయరు. ఆ రకంగా జరుగుతున్నటువంటి ప్రచారం ఏదైతున్నదో తప్పుడు ప్రచారము. ఒక పథకం ప్రకారము టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి అవి కుట్రలు చేస్తా ఉన్నాయి. నాయకులు చేరితేనే పార్టీలు అధికారంలోకి వస్తాయి అనుకోవడం కాదు. ఒకసారి పూర్తి స్థాయిలో ప్రజలు మార్పు కోరుకుంటున్నప్పుడు ప్రజల నుంచే నాయకత్వం వస్తుంది. సెకండ్ ఫేజ్ కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున జరుపుతా ఉన్నాం. గతంలో ఏ రకంగానైతే ఢిల్లీలో నిర్వహించాము, ఈ సంవత్సరము కేంద్ర సాంస్కృతిక శాఖ ద్వారా గోల్కొండ కోటలో నిర్వహించబోతా ఉన్నాం. రేపటి నుంచి గడప గడపకు బీజేపీ కార్యక్రమం నిర్వహించబోతున్నామన్నారు ఆ పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. కేంద్రం తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలంటున్న కొందరు లీడర్లకు తాము సమాధానం చెప్పాల్సిన పనిలేదన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రానికి కేంద్రం ఏం చేసిందో రేపటి నుంచి ప్రజలకు వివరిస్తామన్నారు. 199 నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తామన్నారు సంజయ్. ఈ కార్యక్రమాన్ని మేము రేపటి నుంచి ప్రారంభిస్తున్నాం. తప్పకుండా గడప గడపకు బీజేపీ కార్యక్రమం ప్లస్ మహా జనసంపర్క్ అభియాన్ ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రంలో కూడా పూర్తి స్థాయి విజయవంతం చేయడానికి ఎంఐఎం కు దమ్ముంటే రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేయాలన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. కాంగ్రెస్ సహా గుంటనక్కల పార్టీలతో కలిసి పోటీ చేస్తారో చేయండి, కానీ బీజేపీ సింగిల్ గానే వస్తుందన్నారు. బీఆర్ఎస్ స్టీరింగ్ ఇప్పటికీ ఎంఐఎం చేతిలోనే ఉందన్నారు. కరీంనగర్ జిల్లా పద్మానగర్ లో టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ శంకుస్థాపన కార్యక్రమంలో సంజయ్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా ఎంఐఎం పార్టీ కంట్రోల్ ఉన్న విషయం దీని ద్వారా స్పష్టమవుతున్నది. బీఆర్ఎస్ పార్టీ స్టీరింగ్ అంతా కూడా ఎంఐఎం పార్టీ చేతిలో స్పష్టమవుతున్నది. ఎంఐఎం పార్టీ సేవ చేసిన పార్టీ, ఇలా హైదరాబాద్ మినహా ఇతర ప్రాంతాల్లో పోటీ చేసే దమ్ము వాళ్ళకి లేదు. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ కొమ్ము కాసేటువంటి పార్టీ, పైసలు చంపే పార్టీ, ముస్లింలను ఓటు బ్యాంక్గా మార్చి ముస్లింల బతుకులు నాశనం చేసిన పార్టీ ఎంఐఎం పార్టీ. వాళ్ళ ఏడుపు వాళ్ళేడే వాళ్ళే. ఇట్లా బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని చెప్పి ఎంఐఎం పార్టీ చూస్తున్నది. ఏ టు జెడ్ బీఆర్ఎస్ సర్కార్ ఫెయిల్యూర్ అన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని పథకాల్లో స్కామ్ జరిగిందన్నారు. కొత్త వారికి ఆసరా పెన్షన్లు ఇవ్వడం లేదన్నారు. క్రాప్ లాస్ కింద రైతుల్ని ఆదుకోలేదన్నారు. గవర్నమెంట్ ఆఫీసర్లకు శాలరీలే ఇవ్వడం లేదంటూ ట్వీట్ చేశారు సంజయ్. నిజామాబాద్ జిల్లాలో ఆసక్తికరమైన సన్నివేశం జరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఒకరికొకరు ఎదురుపడ్డారు. నిత్యం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే వీరిద్దరూ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ లో కలుసుకుని ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే గణేష్ గుప్తాతో పాటు స్థానిక బీఆర్ఎస్ నేతలను కవిత బండి సంజయ్ కు పరిచయం చేశారు.